భారతాన్ని వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వరదలకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కేదార్నాథ్ లో 10,000 మందిని సురక్షితమైన ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వరద బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. ఉత్తరాఖండ్ లో వరదలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు వరదల కారణంగా చార్ధామ్ యాత్ర నిలిచిపోయింది. మందాకిని నది వరదతో గౌరీకుండ్ కేదార్నాథ్ ట్రెక్ మార్గంలోని రోడ్డు 20 నుంచి 25 మీటర్లు కొట్టుకుపోయింది. ప్రస్తుతం తాత్కాలిక వంతెనను ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది. భీంబాలి సమీపంలో కొండ చెరువులు విరిగిపడటంతో కేదార్నాథ్ లోయ మార్గం తెగిపోయింది. ఇక వరదల ధాటికి గౌరీకుండ్, ఘోడాపడవ్, లించోలి, బడి లించోలి, భీంబాలి మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకుపోయిన యాత్రికులను చినూక్, MI-17 హెలికాప్టర్స్ ద్వారా సురక్షితమైన ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. తాజాగా రెస్క్యూ చేసి 94 మందిని కాపాడారు. ఉత్తరాఖండ్లో ఇప్పటి వరకు 10,000 మందికి పైగా ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు లాహౌల్, స్పితి జిల్లాల్లో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. మనాలి, లడక్ రోడ్లో ఉన్న కోఫ్తా బ్రిడ్జ్ వరద ఉధృతికి దిగిపోయింది. కొండ చెరలు విరిగిపడటంతో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. హిమాచల్లో మొత్తం 87 రహదారులను అధికారులు మూసివేశారు. బుల్డోజర్స్తో బండరాలు తొలగించి రోడ్లను క్లియర్ చేశారు ఆర్మీ సిబ్బంది. వరదల ఉధృతికి 13 మందికి పైగా మరణించారు. 55 మంది గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో వరదల వల్ల 700 కోట్ల నష్టం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇక అటు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని గోపాదా, నర్మదా నదుల ఉగ్రరూపం దాల్చాయి. ఘాట్లు, మందిరాలు నీట మునిగాయి. గుజరాత్లోని నవసారి, వల్సాద్ జిల్లాలో వర్షాలకు జనజీవనం స్తంభించింది. రాజస్థాన్లోని అజ్మీర్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పుణేలో ముఠా, పావన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల పుణేలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. నాసిక్లో వరదలకు ఆలయాలు నీట మునిగాయి. క్లౌడ్ బరస్తో జమ్మూ కశ్మీర్లో బీభత్సమైన వాతావరణం ఏర్పడింది. శ్రీనగర్, లేహ్ రహదారిపై కొండ చెరలు విరిగిపడి రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఆగస్టు 10 వరకు ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. హిమాచల్ ప్రదేశ్కు యెల్లో అలర్ట్ను జారీ చేసింది. ఇంకా 9 బజే ఇన్ఫార్మ్ నిలా తప్పండి ఎక్కువ